ప్రపంచంలోనే అత్యంత జనాభా గల దేశంగా భారత్ అవతరించింది భారత్ లో ఉన్న ప్రధాన సమస్యలో నిరుద్యోగం ఒకటి కోట్లలో పెరుగుతున్న జనాభాకు ఉపాధిని కల్పించడం అంత సురువైన విషయం కాదు అందుకే దేశంలో నిరుద్యోగ రేటు కూడా పెరుగుతుందా నిరుద్యోగం అంటే ఏంటి భారత్ లో నిరుద్యోగాన్ని ఏ విధంగా అంచనా వేస్తారు నిరుద్యోగ గణాంకాలను ప్రతి ఏటా విడుదల చేస్తారా నిరుద్యోగ సమస్యను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ భారత్ లో నిరుద్యోగాన్ని అంచనా వేయడానికి ఎంఎల్ దంతువాల కమిటీ ఏర్పాటైంది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై మూడులో బి భగవతి కమిటీని నియమించారు ఈ కమిటీ ప్రకారం ఒక వారంలో పద్నాలుగు గంటలు లేదా అంతకంటే తక్కువ గంటలు పనిచేసేవారిని నిరుద్యోగిగా పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది గంటలు పనిచేసేవారిని అల్ప ఉద్యోగిగా ఇరవై ఎనిమిది గంటలకు మించి పనిచేసేవారిని ఉద్యోగిగా పేర్కొన్నారు దేశంలో నిరుద్యోగ గణాంకాలను సేకరించే సంస్థ ఎన్ఎస్ఎస్ఓ దీని ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో సగటున ఒక వ్యక్తి రోజుకు ఎనిమిది గంటలకు తక్కువ కాకుండా రెండు వందల డెబ్బై మూడు రోజులు పనిచేసేవారిని ప్రామాణిక ఉద్యోగిగా పేర్కొంటారు దేశవ్యాప్తంగా ఒకే విధమైన కొలమాన పద్ధతిని అనుసరించడం సాధ్యం కాదు అందువల్ల ఎన్ఎస్ఎస్ఓ మూడు రకాల కొలమాన పద్ధతులను ఉపయోగిస్తుంది అవి సాధారణ స్థితి నిరుద్యోగిత వారం వారి స్థితి నిరుద్యోగిత రోజువారీ స్థితి నిరుద్యోగిత సర్వే తేదీకి ముందు ఒక సంవత్సరం కాలంలో నిరుద్యోగులుగా ఉన్నవారిని సాధారణ స్థితి నిరుద్యోగులుగా పరిగణిస్తారు ఏడాదిలో ఏ కొద్ది రోజులు పని ఉన్నవారైనా ఈ రకమైన నిరుద్యోగిత కిందకు రారు ఇది రెండు వేల నాలుగు ఐదులో రెండు పాయింట్ మూడు శాతం రెండు వేల తొమ్మిది పదిలో రెండు శాతం రెండు వేల పదకొండు పన్నెండులో రెండు పాయింట్ రెండు శాతంగా ఉంది సర్వే జరిపే రోజుకు ముందు ఏడు రోజుల్లో ఏ ఒక్క రోజు పని దొరకని వారిని వారం వారి నిరుద్యోగులుగా పరిగణిస్తారు ఈ వారం రోజుల్లో ఏ ఒక్క రోజైనా ఒక గంట పని దొరికిన వారిని ఉద్యోగులుగానే పరిగణిస్తారు ఇది రెండు వేల నాలుగు ఐదులో నాలుగు పాయింట్ నాలుగు శాతం రెండు వేల తొమ్మిది పదిలో మూడు పాయింట్ ఆరు శాతం రెండు వేల పదకొండు పన్నెండులో మూడు పాయింట్ ఏడు శాతంగా ఉంది సర్వే జరిపిన రోజుకు ముందు ఏడు రోజుల శ్రమదినాల్లో ఏ ఒక్కరోజైనా కనీసం నాలుగు గంటలు లేదా ఆపై పనిచేసిన వారిని ఆ రోజు ఉద్యోగిత పొందినట్లు భావిస్తారు లేకపోతే రోజువారీ నిరుద్యోగిగా భావిస్తారు ఇది రెండు వేల నాలుగు ఐదులో ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది శాతం రెండు వేల తొమ్మిది పదిలో ఆరు పాయింట్ ఆరు శాతం రెండు వేల పదకొండు పన్నెండులో ఐదు పాయింట్ ఆరు శాతంగా ఉంది ఎన్ఎస్ఎస్ఓ ఆధారంగా నిరుద్యోగిత నివేదిక రెండు వేల పదకొండు పన్నెండులో నాగాలాండ్ త్రిపుర కేరళ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి చివరి స్థానాల్లో గుజరాత్ సిక్కిం మేఘాలయ ఉన్నాయి రెండు వేల పదిహేను పదహారులో లేబర్ బ్యూరో డేటా ఆధారంగా భారత్లో నిరుద్యోగిత రేటు ఐదు శాతంగా ఉంది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో నిరుద్యోగిత అధికంగా ఉన్న రాష్ట్రాలు వరుసగా త్రిపుర సిక్కిం కేరళలు ఉన్నాయి తక్కువ నిరుద్యోగిత ఉన్న రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది తెలంగాణ పద్దెనిమిది ఆంధ్రప్రదేశ్ ఇరవై మూడవ స్థానాల్లో ఉన్నాయి ఉపాధి పరిమాణం అభివృద్ధి స్థాయిపై ఆధారపడుతుంది ఉత్పత్తి పెరిగితే కొద్ది ఉపాధి అవకాశాలు పెరుగుతాయి భారతదేశంలో సంస్కరణల తర్వాత వృద్ధి రేటు మెరుగ్గా ఉన్నప్పటికీ ఉపాధి వృద్ధి రేటు తక్కువగా ఉంది అందుకే నిరుద్యోగిత పెరిగింది దీన్ని ఆర్థికవేత్తలు ఉపాధి రహిత వృద్ధిగా పేర్కొన్నారు దీర్ఘకాలిక ఉద్యోగాలకు బదులుగా స్వల్పకాలిక ఉపాధులను అధికంగా అందించే ఆర్థిక వ్యవస్థను గిగ్ ఎకానామీ అంటారు ఉదాహరణకు టెక్నాలజీ ఆధారంగా చేసే ఉద్యోగాలు డెలివరీ బాయ్స్ వంటి వాటిని తీసుకోవచ్చు ప్రపంచంలో అతిపెద్ద గిగ్ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది భారత్ ప్రముఖ ఆర్థికవేత్త ఓకున్స్ ప్రకారం జీడిపి వృద్ధి రేటు మూడు శాతం మించి ఉంటే నిరుద్యోగ రేటు సున్నా పాయింట్ ఐదు శాతం తగ్గుతుంది ఉదాహరణకు జీడిపి వృద్ధి రేటు నాలుగు శాతం ఉంటే నిరుద్యోగ రేటు సున్నా పాయింట్ ఐదు శాతం తగ్గుతుంది జీడిపి వృద్ధి రేటు ఐదు శాతం ఉంటే నిరుద్యోగ రేటు ఒక శాతం తగ్గుతుంది జీడిపి వృద్ధి రేటు ఆరు శాతం ఉంటే నిరుద్యోగ రేటు ఒకటి పాయింట్ ఐదు శాతం తగ్గుతుంది జీడిపి వృద్ధి రేటు ఏడు శాతం అయితే నిరుద్యోగ రేటు రెండు శాతం తగ్గుతుంది ఉపాధి షరతులు ఉండి నమ్మకంగా పని ఉండే ప్రదేశాలు లేదా వ్యాపారాలను వ్యవస్థీకృత రంగంగా వ్యవహరిస్తారు ఇవి ప్రభుత్వం వద్ద నమోదు చేసుకుని ఉంటాయి కర్మాగారాల చట్టం కనీస వేతన చట్టం దుకాణాల చట్టం వంటివి ఉంటాయి కార్మికులకు ఉద్యోగ భద్రతతో కూడిన అనేక ప్రయోజనాలు ఉంటాయి ఎలాంటి ప్రభుత్వ చట్టాలు లేకుండా ఉన్న రంగాన్ని అవ్యవస్థీకృత రంగంగా చెబుతారు చిన్న చిన్న సంస్థలు అక్కడక్కడా ఉంటాయి ఇవి సాధారణంగా ప్రభుత్వ నియంత్రణలో ఉండవు నియమ నిబంధనలు ఉంటాయి కానీ వాటిని పాటించరు రెండు వేల పదకొండు పన్నెండులో దేశ శ్రామికుల్లో వ్యవస్థీకృత రంగంలో పదిహేడు పాయింట్ మూడు శాతం అవ్యవస్థీకృత రంగంలో ఎనభై రెండు పాయింట్ ఏడు శాతం మంది పనిచేస్తున్నారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో వ్యవస్థీకృత రంగంలో పంతొమ్మిది పాయింట్ రెండు శాతం అవ్యవస్థీకృత రంగంలో ఎనభై పాయింట్ ఎనిమిది శాతం మంది ఉపాధి పొందుతున్నారు ఇక నిరుద్యోగానికి కారణం అనేకమని చెప్పాలి వాటిలో ఉపాధి రహిత వృద్ధి జనాభా పెరుగుదల సరిపడని సాంకేతిక పరిజ్ఞానం సరిపడని విద్యా విధానం వ్యవసాయంపై అధికంగా ఆధారపడడం వంటివి చెప్పవచ్చు దేశీయంగా డిమాండ్ మందగించడం పెరుగుతున్న ధరలతో ఆర్థిక వ్యవస్థ రికవరీ నెమ్మదించడం వలన ఉద్యోగ అవకాశాలు దెబ్బతిన్నాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు దేశంలో నెలకొన్న ఉద్యోగాల కల్పనలేమి సమస్య కారణంతో పాటు తమకు తగిన ఉద్యోగాలు లభించకపోవడంతో కోట్లాది మంది ఉద్యోగాల వేట ఆపేశారని కార్మిక శక్తి నుంచి వైదొలుగుతున్నారని అభిప్రాయపడుతున్నారు భారత్లో పేరుకుపోయిన నిరుద్యోగం స్థితిగతులను తాజా గణాంకాలు లెక్కలు పూర్తిగా వివరించలేవు పనిచేసే వయసుకి వచ్చిన జనాభా పరంగా చూస్తే వీరిలో ఇప్పుడు పనిచేసే వారి సంఖ్య తగ్గిపోయింది శ్రామిక శక్తిలో పదిహేనేళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న మహిళల నిష్పత్తి ప్రపంచంలో భారత్లోనే అత్యల్పంగా ఉంది భారత్లో నిరుద్యోగాన్ని తరచి చూస్తే విద్యావంతులైన యువకులు ఫార్మల్ ఎకానమీలో ఉద్యోగాల కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది మరోవైపు భారత్లోని ఇన్ఫార్మల్ ఎకానమీ తొంభై శాతం శ్రామిక శక్తిని కలిగి ఉండడంతో పాటు ఆర్థిక అభివృద్ధిలో సగభాగం తన సహకారాన్ని అందిస్తోంది ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తులే ఎక్కువగా నిరుద్యోగంలో చిక్కుకుపోతున్నారు బాగా చదువుకున్న వ్యక్తులు తక్కువ స్థాయి హోదా ఉన్న ఉద్యోగాలను చేసేందుకు ఇష్టపడరు మరోవైపు ఎక్కువగా చదువుకోలేని పేదవారు మాత్రం చేతికొచ్చిన పనిని చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు కాబట్టి నిరుద్యోగ సంఖ్య ప్రకారం ఎకానమీలో కార్మికుల సరఫరా గుర్తించి పూర్తిగా చెప్పలేము భారతదేశంలోని శ్రామిక శక్తిలో మూడొంతల మంది స్వయం ఉపాధి పొందుతున్న వారే వీరికి రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్ హెల్త్ కేర్ మెటర్నిటీ బెనిఫిట్స్ వంటి ఎలాంటి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉండవు శ్రామిక శక్తిలో కేవలం రెండు శాతం మంది మాత్రమే రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్ ఆరోగ్య సంరక్షణ ప్రసూతి ప్రయోజనాలు మూడు కంటే ఎక్కువ సంవత్సరాల పాటు రాతపూర్వక ఒప్పందాలు వంటి సోషల్ సెక్యూరిటీతో కూడిన ఫార్మల్ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు మరో తొమ్మిది శాతం మంది కనీసం ఒక సామాజిక భద్రతా ప్రయోజనాన్ని కలిగి ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నారు ప్రాథమికంగా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం తర్వాత సేవల రంగ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు మారడం దేశంలో స్థానిక నిరుద్యోగం పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు భారతదేశ పరిమాణంలో ఉన్న మరే ఇతర దేశంలోనూ ఆర్థిక అభివృద్ధి సేవల రంగం ద్వారా జరగడం లేదు అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులు మాత్రమే చేయగలిగే సాఫ్ట్వేర్ ఫైనాన్స్ వంటి సేవల రంగం ద్వారా భారతదేశం ఆర్థిక అభివృద్ధిని సాధిస్తోంది పెద్దగా నైపుణ్యాలు లేని వారికి ఇచ్చే తయారీ సంస్థలు లేదా ఫ్యాక్టరీ జాబ్స్ భారత్ లో చాలా తక్కువగానే ఉన్నాయి దేశంలో పెరుగుతున్న జనాభాతో పాటే నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతుందని గణాంకాలు చెబుతున్నాయి నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది